హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించే కర్రీ రొయ్యలు, క్యాప్సికమ్. అయితే నేను ముందుగా క్యాప్సికమ్ కడిగేసి శుభ్రంగా కోసి పెట్టుకున్నానండి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు ఇవి రొయ్యలండి. పొయ్యి మీద పెట్టాను, పొయ్యి అంటిస్తాను ఒక నిమిషం. అయితే ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి పెట్టామండి. ఈ రొయ్యలు పొయ్యి మీద పెడితే ఇలా చూస్తారా, నీళ్ళు వస్తున్నాయి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయి మనకి కొంచెం ఫ్రై అయ్యేలాగా రావాలండి. అంతవరకు ఉంచాలి. ఈలోపు పక్కన ఇంకో కళాయి పెట్టి మనం తాలింపు వేద్దామండి. ఇవ్వండి, పక్కన ఇంకో కళాయి వేసాను, దీంట్లో కూర తాలింపు వేద్దాం. ముందుగా మినపప్పు కొద్దిగా ఎర్రగా వేగినాక, మనం ఎప్పుడు అన్ని తాలింపు వేసుకుంటాం కదండి కూరలు, అందరికీ తెలిసిందే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిరపకాయలు అన్నీ వేసుకుంటాం కదా, ఇవన్నీ వేగినాక టమాటా వేసి వేద్దామండి. చూసారా రొయ్యలు ఎలా అవుతున్నాడో, ఆవిడికి ఎలా అయిపోయింది. ఇలా అవినాక నీరంతా ఇంకిపోయి ఇంకుతాయండి. అప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకొని వేసుకుంటే బాగుంటాయి, డైరెక్ట్గా అలా వేస్తే బాగవు రొయ్యలు. నేనైతే ఆయిల్ ఎక్కువ వాడినండి, తక్కువ వేసుకొని మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అయితే ఈ పొయ్యి మీద రొయ్యలు ఇక్కడ తాలింపుకి అన్నీ వేసినాయి కదండి, ఈలోపు మాకు ఇచ్చినంత చూపిస్తాను మీకు. నా ఫోను రెడ్మీ పాత ఫోన్ అండి, ఇందులో క్లారిటీగా రాదు. ఏదో వీడియోలు చేయాలి అని ట్రై చేస్తున్నాను. ఇదండి మా కిచెన్ కబోర్డ్ అండి, ఇది ఫ్రిడ్జ్. తాలింపు అంతా వేగిపోయండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. చూడండి ఉల్లిపాయలు వేస్తున్నాయి. మీకు ఎలా, కొంతమంది బాగా ఎర్రగా వేసుకుంటారు, నేనైతే మరీ ఎర్రగా వేస్తున్నాను, అలా అంత అంత టేస్ట్ ఉండవు. మరీ పచ్చిగా కాకుండా, మరీ ఎర్రగా కాకుండా, మీడియంలో వస్తాయి కదా, అలా అయితే బాగుంటాయండి. ఉల్లిపాయలు వేగిపోయాయి, టమాటాలు వేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, టమాటాలు అన్నీ అయిపోయాయి కదా, ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. నేనైతే మసాలాలు కొంచెం వేసుకుంటాను, మీకైతే మీకు ఎంత కావాలో మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇవి కూడా వేసాం కదా, కలుపుతున్నా కొద్దిగా వేసినాక. ఇక్కడ రొయ్యలు కూడా రెడీ అయిపోయాయి, ఇవి ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇవ్వండి రొయ్యలు కూడా వేసాము. నేను చెప్పాను కదండి, నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు, ఫోన్లో నేనే చేస్తూ నేనే వీడియో తీయాలి, అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది. రొయ్యలు కూడా వేసేసాం ఇప్పుడు, ఇవి కొంచెం సేపు వేగినాక క్యాప్సికమ్ కూడా వేయాలి. ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకొచ్చండి, అది మీకు నచ్చితే తింటారంటే వేసుకోండి, కొంతమంది అయితే తినరు ధనియాలు, అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసినాక మొత్తం ఇలా కలిపేసుకొని ఉప్పు కారం వేసుకోవాలండి, మీకు టేస్ట్ని బట్టి. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు, అంటే మీరు ఎంత కారం తింటారు, మీ పిల్లలు ఎంత తింటారు దాన్ని బట్టే కదా మనం వేసుకుంటాం. నేనైతే ఉప్పు కారం వేసి ఉప్పు నేను కల్లుప్పే వాడతానండి. ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదా, మళ్ళీ కలిపేసి మూత పెడదాం. 2 నిమిషాలు వేగనివ్వాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది బాగా మగ్గింది, వాటర్ వేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఎప్పుడైనా క్యాప్సికమ్ కర్రీ అంటే ఇంట్లో పిల్లలు కానీ మగవాళ్ళు కానీ కొంతమంది తినడానికి కష్టపడరు, కానీ ఇలా రొయ్యలు వేసి చేసుకున్నాక చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వాటర్ వేద్దాం. దీనికి ఉడకడానికి సరిపడా వాటర్ వేసాను, అయితే కాసేపు అవుతుంది కదండి. ఈలోపు మనం కబుర్లు చెప్పుకుందాం.
కబుర్లు చెప్పుకుందాం అన్నాను కదండి, చెప్తాను. నా పేరు పద్మజ అండి. నేను నాకు మ్యారేజ్ అవ్వకముందు కామలాదేవి అని పేరు పెట్టారు, మ్యారేజ్లో పద్మజ అని మార్చారు. అంటే నా పేరంటే నాకు ఇష్టం కాబట్టి ఆ పేరు మీద నేను వీడియోస్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మాకిద్దరు అబ్బాయిలు, ఇద్దరు బీటెక్ చేశారు. నేను హౌస్ వైఫ్ అండి. వీడియో లాంగ్ అవుతుందేమో అనుకుంటున్నాను, ఒక నిమిషం పాస్ చేస్తాను, మళ్ళీ కూర అయినాక మీకు చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఒకే టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానని కూడా చెప్పలేను, ఎందుకంటే అందరూ కర్రీస్వి అన్నీ పెట్టినవే కదా, అప్పుడప్పుడు కర్రీస్ పెడతాను. అలాగని మా బాల్కనీలు ఎక్కువ పిచ్చుకలా వస్తూ ఉంటాయండి, ఆ వీడియోస్ అవి తీస్తాను నేను. నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను పెట్టింది కూడా ఫస్ట్ ఆ వీడియోనే, ఎప్పుడో తీసింది. నాకు చాలా ఇష్టం. కబుర్లు చెప్పుకోవడానికి బెడ్రూమ్లోకి వచ్చాం కదా, ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం, వాటర్ అయిపోయి ఉంటుంది. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయిందండి, ఉడికిపోయింది, ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంది, ఇలా ఉండేటప్పుడే మనం ముందుగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి. కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసాం కదా, చూడండి ఇలా కలుపుకొని 2 నిమిషాలు మగ్గనిస్తే కొత్తిమీర కూడా మగ్గుతుంది కదా, అప్పుడు చాలా బాగుంటుందండి టేస్టు. కొత్తిమీర స్మెల్లు అలాగే రొయ్యల స్మెల్లు అన్నీ కలిపి కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అంటే మరీ ఎక్కువ మసాలాలు అయితే నేను వేయను, మసాలా కొంతమంది కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కొంతమంది ఫుడ్ కలర్ కూడా వాడతారు. ఫుడ్ కలర్లో ఏవో కెమికల్స్ వాడతారు కదండి, అందుకే నేను ఎప్పుడే వంటల్లోని ఫుడ్ కలర్ అయితే వేయను, ఇది న్యాచురల్గా వచ్చిన కలరేనండి. ఓకేనా, కుమకుమలాడే రొయ్యల క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి అది ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.